ఏసుక్రీస్తు నామమున అందరికీ శివములు సామాన్య పదహారవ శుక్రవారము నాకు విధేయులైన రాజులను మీకు పాలకులుగా నియమితును ఆ కాలము వచ్చినప్పుడు ఎరుషలేమును సింహాసనమని పిలుతురు మొదటి పఠనము ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు విశ్వాసఘాతకులైన ప్రజలారా మీరు నా చెంతకు మరలి రండు మీకు యజమానులను నేనే నేను ప్రతి పట్టణము నుండి మీలో ఒకనిని ప్రతి తెగలో నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోనుకొండకు గొనివత్తును నాకు విధేయులైన కాపురలను నేను మీకు పాలకులుగా నియమింతును వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు మీరు దేశమున బహుళ సంఖ్యాకులుగా విస్తరిలిన పిదప జనులలో ఎవరును ప్రభువు నిబంధన మందజనము గురించి ప్రస్తావింపరు వారు దానిని గురించి ఆలోచింపరు దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు సందర్శింపరు మరలా కొత్త మందసనము చేసుకుందమని అనుకొనరు ఆ కాలము వచ్చినప్పుడు ఎరుషలేమును ప్రభువు సింహాసనమని పిలుతురు జాతులెల్లా అచటు ప్రోగై నన్ను పూజించును ఆ ప్రజాలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము పోరు ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనము భక్తి కీర్తన ప్రభువు కాపరి మందను కాచిన రీతిన మనలను కాపాడును ప్రభు కాపరి మందను కాచిన రీతిన మనలను కాపాడును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము ఇరవయవ అధ్యాయము ఒకటవ వచనము నుండి రెండవ వచనము వరకు మరియు పదకొండవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు ఆదివారము తెల్ల తెల్లవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి ఎద్దుకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అంతట ఆమె సిమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని యొద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను కానీ మరియమ్మ సమాధి యొద్ద నిలవబడి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి అమ్మా ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పెను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిలువబడి ఉండుటను చూచెను కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము నేను వెళ్ళి తీసుకుని పోయెదను అనెను మరియమ్మ అని యేసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రభూని అని పిలిచెను అనగా బోధకుడా అని అర్థము యేసు ఆమెతో నన్ను పట్టుకొనవద్దు నేను ఇంకను తండ్రి ఎద్దుకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయిన యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పెను మగ్ధలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందచేశెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక